నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గ. వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పు జరుగుతున్న దగ్గర నుంచి కూడా విపక్షాలు చేస్తున్న ప్రచారం జగన్ కు షాక్ అని, కానీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. అసంతృప్తి మొదలైంది, చాలా మంది నేతలు బయటకు రావడానికి రెడీగా ఉన్నారంటూ విపక్షాల నుంచి వస్తున్న మాటలు మనం చూస్తున్నాం. సో అసలు ఇటువంటి పరిస్థితులు నిజంగా వైసీపీలో ఉన్నాయా? పరిస్థితి అంశంపై మనతో మాట్లాడడానికి అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మనం చాలా పెద్ద వాస్తవం పెద్ద హెడ్డింగ్స్ అవి చూస్తూ ఉన్నాము, అలాగే వైసీపీకి భారీ షాక్ అని కానీ, ఊహించని షాక్ అని కానీ చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. ఎప్పటి నుంచో నడుస్తుంది, లిస్టులు బయటకు వస్తున్న కొద్ది కూడా ఇవి కూడా ఎక్కువగా వింటున్నాం మనం. ఏంటి సార్ ఆ పరిస్థితులు ఉన్నాయా, ఏం జరుగుతుంది అసలు? వాస్తవానికి వాళ్లే పెట్టారు హెడ్డింగ్స్. ఏమని, తన సైన్యం మీద తనే వేటు వేసుకుంటున్నాడు అని చెప్పాను. సైన్యం మీద వేటు అనేది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కథన రంగానికి వెళుతున్నప్పుడు ఎవరైతే యుద్ధంలో గెలవగలుగుతారో అటువంటి వాళ్ళనే సైన్యాధ్యక్షుడు సైన్యంలోకి తీసుకుంటాడు. అయితే మరి వీళ్ళందరూ గతంలో గెలిచిన వాళ్ళే కదా అని అనొచ్చు. ఒక యుద్ధంలో గెలిచినటువంటి మాత్రంలో తదుపరి కూడా మళ్ళీ వాళ్ళకి అదే రకమైనటువంటి యుద్ధ పాఠం కానీ, లేదు ఒక పాఠం ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు కానీ అలాగే ఉంటాయని చెప్పని మనం అనుకోకూడదు. అందుకనే సైన్యంలో ఎప్పుడు కూడా మార్పు చేర్పులు చేసుకోవటం అనేటువంటిది సైన్యాధ్యక్షుడి యొక్క బాధ్యత. ఇది యుద్ధానికి, అట్లాగే అది రణతంత్రం, దాన్ని రణతంత్రం అంటారు. అదేవిధంగా ఎన్నికల కథన రంగంలో కూడా రేపు జరగబోయేటువంటి దీంట్లో ఆ మార్పులు చేర్పులు చేసుకోవటం అనేటువంటిది ఆ సైన్యాధ్యక్షుడి యొక్క బాధ్యతగా, ఆ పార్టీ క్యాప్టెన్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మార్పులు చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది వైసీపీలో జరుగుతున్నటువంటి సంస్థాగత మార్పులు, అంటే రేపు అభ్యర్థుల యొక్క మార్పులు. కానీ దీన్ని ఆ మార్పులు చేర్పులు ద్వారా వాళ్ళు వ్యక్తం చేసేటువంటి అసహనం కానీ అసంతృప్తి కానీ ఇది చూసి ఆహా ఓహో అని చెప్పని ఓ ఆనందపడిపోతూ దాన్ని చిలవల పొలవులుగా గోరంతలు కొండంతలు చేసి చేస్తున్నటువంటి ఆనందం చూసినట్లయితే అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, లేదు శ్రీశ్రీ పరిభాషలో చెప్పుకోవాలంటే మీ వీళ్ళ యొక్క ప్రచారాలు ప్రచారాల హోరు ఇదంతా చూస్తే బీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం ఉన్నట్టుగా ఉంది. ఇంత పైశాచికమైనటువంటి ఆనందం చూస్తే అసలు ఏం చెప్పాలో తెలియదు. ఎందుకంటే చూడండి, ఒక్కటే వీటిని సమర్థించేటువంటి వాళ్ళని కానీ సూటిగా ఒక ప్రశ్న నేను అడుగుతున్నా మన ఐ డ్రీమ్స్ ముఖంగా. ఎస్, ఇప్పటి వరకు కూడా వైసీపీలో జరిగినటువంటి మార్పుల్లో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి వాళ్ళలో రాష్ట్ర స్థాయి ఇమేజ్ ఉండి ఆ పార్టీకి డ్యామేజ్ జరిగే పరిస్థితి, లేదు అంటే ఆ యొక్క మార్చిన అభ్యర్థి ద్వారా యావత్ జిల్లాని, కనీసం రాష్ట్రాన్ని కాదు జిల్లాని ప్రభావితం చేయగలిగినటువంటి సీనియర్ నాయకులు ఎవరైనా ఈ విధంగా ఉన్నారా? ఇది ఒక పాయింట్. తెలుగుదేశం విషయానికి వద్దాం. తెలుగుదేశం విషయానికి వచ్చినట్టయితే కేశినేని నాని అనేటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు వైసీపీ ప్రభంజనంలో బ్రహ్మాండంగా వైసీపీ అభ్యర్థులందరూ కూడా తిరుగులేని భారీ ఆధిక్యంతో గెలిచి తెలుగుదేశం పార్టీని 23 స్థానాలకు పరిమితం చేసినటువంటి హోరులో ఎదురు నిలిచి గెలిచినటువంటి వ్యక్తి కేశినేని నాని. ఆ జిల్లాలో అదే రంగా ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఒక ప్రధానమైనటువంటి నాయకుడు, ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, ఒక పార్లమెంటేరియను అలాంటి వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావడం అంటే ఒక పెద్దదుపు ఆ పార్టీకి. తనే కాదు, తన కూడా బయటకు వస్తే పర్వాలేదు వీళ్ళలాగా, తన వల్ల యావత్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు అనేక నియోజకవర్గాల్లో ఉన్న చోట కూడా ఇదే రకమైనటువంటి ఒక గందరగోళం నెలకొని ఉంది. చాలా చోట్ల తిరుగుబాటులు వినిపిస్తున్నాయి. ఇదే గనక ఒక వైసీపీలో గనక జరిగి ఉంటే వాళ్ళ యొక్క పేజీలు పేజీలు కేజీలు కొద్ది కూడా పుంఖాను పుంఖాలుగా చెలవల పొలవులు సృష్టించి రాసేవాళ్ళు. కానీ ఇవాళ ఆ ఊసు ప్రస్తావం లేదు, ఏదో సామాన్య ఇప్పుడు వీళ్ళ హాస్యాస్పదం అనేది ఎలా ఉంటుంది, ఎలా తయారైందంటే ఈ దరిద్రపు జర్నలిజం, ఒక హాస్యాస్పదమైన అంశం ఏంటంటే సార్ ఒక వాలంటీరు టీడీపీలో జాయిన్ అయ్యాడు, అది రూరల్ పేజీలో అంటే మఫ్సిల్ కి సంబంధించినటువంటి ఒక వార్త, అది అక్కడ స్థానిక వార్తల్లో వేసుకునేది, దాన్ని జనరల్ పేజీలో వేశారు వాలంటీర్ది. మరి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు
అందులో కూడా అత్యంత కీలకమైనటువంటి జిల్లాకి సంబంధించిన వ్యక్తి, అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రభావితం చేయగలిగినటువంటి పార్లమెంటేరియను, సీనియర్ మోస్ట్ టీడీపీ నాయకుడు కేశినేని నాని. ఆయన రిజైన్ చేస్తే దాని గురించి అసలు వార్త లేదు, చర్చోప చర్చ లేవు, అదేదో చాలా సాదాసీదా విషయంగా, అంటే ఎంత పతనం అయిపోయింది ఈ జర్నలిజం, ఎంత దారుణంగా వక్రీకరిస్తున్నారనే చూడొచ్చు. మీకు నిజానికి మన విజయవాడ అనేటువంటిది ఏంటంటే పొలిటికల్ క్యాపిటల్ అంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, ఇప్పుడు కాదు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కూడా దశాబ్దాల కాలంగా క్యాపిటల్ గా హైదరాబాద్ ఉన్న పొలిటికల్ క్యాపిటల్ విజయవాడ అనేవాళ్ళు. అటువంటి పొలిటికల్ క్యాపిటల్ లో ఎంపీ అయిన వ్యక్తి, తర్వాత వైసీపీకి ఎదురుగాలిలో గెలిచినటువంటి వ్యక్తి, ఆ పార్టీలో కీలకమైన వ్యక్తి, ఆ వ్యక్తి మాత్రం బయటకు వస్తే దాని గురించి వార్త లేదు. వీటి ఈ చిన్న అభ్యర్థులు ఇప్పుడు ఇందులో పోను ఆయన స్టేచర్ లో 25% కెపాసిటీ ఉండి 4-5 ఎమ్మెల్యేలు ప్రభావితం చేయగలిగిన వైసీపీ అభ్యర్థి అసంతృప్తితో ఉన్నాడు అనేది ఇవాళ చెప్పమనండి. ఇప్పుడు మీరు కేసీఆర్ నాని బయటకు వచ్చాడు, రాగానే ఉంది తిరువూరులో గొడవలు, జగ్గయ్యపేటలో గొడవలు, మైలవరంలో గొడవలు, విజయవాడ గొడవలు, విజయవాడ ఈస్ట్ లో గొడవలు, సెంట్రల్ లో గొడవలు, ఇన్ని రకాలుగా ఆయన మద్దతుదారులందరూ గొడవ చేస్తున్నారు. ఇంత స్థాయిలో నేను అడుగుతుంది, 25% ఇమేజ్ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా తిరుగుబాటు వైసీపీ నుంచి చేశాడా నిజాయితీగా చెప్పమని చెప్తే, అప్పుడు నిజంగా భగభగలు భుగభగలు సేగలు ఇవన్నీ కూడా వైసీపీలో ఉన్నాయని చెప్పి అని అనుకోవచ్చు. పడుతూ ఉండాలిగా. అందుకే ఇక్కడ చెప్తుందండి, సరే వాళ్ళ పైశాచిక ఆనందం, సరే. వాళ్ళ వీభత్సరస ప్రధానం చేసుకోమనండి, కానీ ఇక్కడ టీడీపీ పరిస్థితి ఎలా ఉందన్నట్లయితే కరిమింగిన వెలగపండు టీడీపీ అని చెప్పుకోవాలి. అంత పైకి చాలా అందంగా ఆలీజ్ వెళ్ళనట్టుంది. రేపు టీడీపీ నుంచి అభ్యర్థుల ప్రకటన వచ్చిన వెంటనే ఈ వెలగపండు కాస్త పగిలి అందులో ఉన్నటువంటి డొల్లతనం అంతా బయటకు వస్తుంది. ఎక్కడక్కడ ఇవాళ అనేక మంది అసంతృప్తితో రగిలిపోతూ సమయం కోసం వేచి చూస్తున్నారు, మన వంతు వచ్చినప్పుడు మనం మాట్లాడదామని. మీకు ఇవాళ కేశినేని నాని మొత్తం యావత్ కృష్ణా జిల్లా అంతా ఒక కుదుపు కుదుపుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అటు చూస్తే సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి టీడీపీలోకి వచ్చినటువంటి గల్లా అరుణ కుమారి, వారి కుమారుడైనటువంటి మరొక ఎంపీ గల్లా జయదేవ్, ఆ ఫ్యామిలీ అంతా కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారు. ఎందుకు అంటే ఆవిడికి టీడీపీలో ఎదురైనటువంటి అవమానాలు, తన ప్రమేయం లేకుండా ఆవిడ ఇన్ఛార్జిగా తొలగించడం, కానీ పూతల పట్టుల్లో తనకు కనీసం సంప్రదించకుండా అక్కడ ఇన్ఛార్జిని మార్చడం కానీ, ఇలా అదే రకంగా టీడీపీలో గల్లా జయదేవ్కి ఎదురైనటువంటి చేదు అనుభవాలు కానీ ఇబ్బందులు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే, అది వైసీపీలో జరిగి ఉంటే ఒక గల్లా జయదేవ్ లాంటి వ్యక్తి కానీ లేకపోతే గల్లా అరుణ కుమారి గారి దాన్ని బీభత్సంగా వీళ్ళు మళ్ళీ చర్చోపచర్చలు చేసేవాళ్ళు. అది సార్, అసలు అయితే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మార్పులు చేర్పులు జరుగుతున్న దగ్గర నుంచి ఇప్పుడు అధికార పార్టీ మీద ఎటువంటి విమర్శలు చేస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ కేశినేని నాని గారితో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది జనాలు కూడా చర్చించుకుంటున్నారు. సో ఇంకా వీళ్ళు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తులు పెట్టుకున్నప్పుడు సమన్యాయం కావాలని కోరుకోవడం ఇలాంటి రకరకాలు ఉంటాయి, ఎవరు కానీ ఎవరెవరు కలిసినా కానీ. సో ఇప్పుడు ఈయన ఇది కూడా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా సార్, అప్పుడు ఇంకా ఇటువంటి వాళ్ళు ఎంతమంది బయటకు వస్తారు, ఏ విధంగా జరుగుతుంది? ఎందుకంటే జగన్ గారు ఇక్కడ యువతకి కాస్త పెద్దపీట వేసుకుంటూ ఆయన వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడేమో మాకు సీట్ వస్తుందా రాదా అని వాళ్ళలో తర్జన భర్జన పడుతున్నారు, ఎట్లా వీళ్ళు మేనేజ్ చేస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నియోజకవర్గం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉందమ్మా, ఎందుకంటే ఆయన స్వయంగా తిరిగాడు నియోజకవర్గాల్లో, తిరిగి అక్కడ వ్యవహారాలను తెలుసుకొని ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో సశాస్త్రీయంగా వెళుతున్నటువంటి పరిస్థితిలో ఈ అసంతృప్తి, దాన్ని మనం కాదను, కొంతమందికి బాధ కలిగించవచ్చు, దాన్ని కూడా మనం వాళ్ళని వ్యతిరేకించట్లేదు. ఇప్పుడు వాళ్ళని తీసేశారు కాబట్టి వాళ్ళు ఏదో మనం తిట్టాలి నిందించాలి అని కాదు. కానీ సార్ ఇక్కడ రణనీతి ఏంటంటే, యుద్ధ నీతి ఏంటంటే, గెలిపే లక్ష్యం, ఆ గెలవటమే లక్ష్యం. గెలిచిన తర్వాత ఆ పార్టీకి లాయల్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆ పార్టీలో ఒక సముచితమైన న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారి లెగసీ, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి లెగసీ అంటే ఏంటంటే, తమను విశ్వసించినటువంటి వాళ్ళు, తమను నమ్ముకున్నటువంటి వాళ్ళు, తమకు ఇదిగా ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం అనేటువంటిది జరుగుతుంది. ఆ సంస్కృతి టీడీపీలో భూతద్దం వేసి వెతికినా కూడా కించిత్తు కూడా
చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో ఒక ఆవగింజ అంత కూడా అది కనిపించదు. దానికి ఎన్నో ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి సరే. అక్కడ థ్యాంక్లెస్ వ్యవహారం, ఇక్కడ థ్యాంక్ఫుల్ వ్యవహారం, ఈ రెండింటికి వైరుధ్యం ఉంది. తర్వాత మళ్ళీ చెప్తూ వస్తున్నాను, సరే. ఈ ఈ వెలగపండు వ్యవహారం ఏంటి అన్నట్లయితే, రేపు అభ్యర్థుల్ని డిక్లేర్ చేసిన తర్వాత ప్రతి చోట కూడా ఇంతకు మించి నాలుగింతల గొడవలు జరగటం అనేటువంటిది అనివార్యం. ఎందుకు అని ఉన్నట్లయితే ఇప్పుడు కేశినేని నాని వ్యవహారం అని చూసుకున్నాం. అదే విధంగా మీకు ప్రతి నియోజకవర్గంలో కూడా మీకు ఎగ్జాంపుల్ గా కొన్ని చెప్పాలి అన్నట్లయితే, ఇప్పుడు సరే గల్లా ఫ్యామిలీ గురించి చెప్పాం. అంటే రెండు అతిపెద్ద వికెట్లు, అటు గల్లా జయదేవ్ కావచ్చు, ఇటు కేశినేని నాని కావచ్చు. ఆ స్టేచర్ లో ఉన్నటువంటి వాళ్ళు తప్పుకుంటున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు ఇందులో చెప్పాలంటే. అలా ఉంచినట్లయితే ప్రతి చోట ఇప్పుడు పెడనకు వచ్చేసరికి అతను కాగిత కృష్ణప్రసాద్ కి, బోరగడ్డ వేదవ్యాస్ కి ఇది ఉంది. ధర్మవరానికి వచ్చేసరికి పరిటాల శ్రీరామ్ కి, వరదాపురం సూరికి ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో జనసేన నాకివ్వాలని చెప్పి దొరుకుతున్నాడు. రాయదుర్గానికి వచ్చేసరికి జేసీ అల్లుడు, ఆయన్ని దీపక్ రెడ్డిని ఒక దశలో రెడ్డి కార్డుతో తిట్టించాలని వైసీపీ జగన్మోహన్ రెడ్డిని ప్రతి డిబేట్ లో కూడా ఆయన ఎడాపెడా వాడుకున్నారు దీపక్ రెడ్డి. ఇప్పుడు ఆయనకి మొండి చేయి చూపించే పరిస్థితి వచ్చింది కాలువ శ్రీనివాసులకి ఇవ్వాలని. సో అక్కడ ఒక ఫ్రిక్షన్ నడుస్తూ ఉంది. తర్వాత ఇప్పుడు నేను గోదావరి జిల్లాల వ్యవహారం ఇంకా నేను టచ్ చేయదలుచుకోలేదు. సార్ సాక్షాత్తు అశోక్ గజపతిరాజు గారి దీనికి కూడా అక్కడ కూడా ఒక వ్యతిరేకత అనేటువంటిది ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చోట్ల టీడీపీలోనే అభ్యర్థుల్లో గొడవలు వస్తూ ఉంటే అది సార్ అన్నట్టుగా ఇప్పుడు దాంట్లో నుంచి కొన్ని జనసేనకి ఇవ్వాలి. ఈ జనసేనకి ఇచ్చినప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేస్తారు, లేదు ఇవ్వకపోతే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, లేదు దాన్ని ఏదేమైనా సరే మీరు పాటించాల్సిందే ఉంటే ఉండండి, లేకపోతే మీరు వైసీపీ కోవట్లని ఎప్పుడైతే ఇతను అంటాడో ఖచ్చితంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. అది పెద్ద గొడవ అవుతుంది. కాదన్నట్లయితే అసలు ఓటు వీళ్ళు ఒప్పందం ఉన్నా కూడా ఓటర్లు దాన్ని అంగీకరించరు. తమ అభిమానించే నాయకుడికి ఇవ్వకుండా తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వటం ఏంటి అనే దాని మీద జనసేన అభిమానులు ఎవరు కూడా ఓట్లు వేసే పరిస్థితి టీడీపీకి ఉండదు. ఎందుకంటే అది ఇప్పుడు ఇక్కడ అలయన్స్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, భావసారూప్యం ఉన్నటువంటి పార్టీలు, నమ్మదగినటువంటి మిత్రులు, ఆ మైత్రి బంధం ఇదవుతుంది. ఇక్కడ వీళ్ళది అవకాశవాదమే తప్ప నమ్మదగిన మైత్రి బంధం కాదు. అందుకని అక్కడ డెఫినెట్ గా ఆ గొడవలు అనేటువంటివి వస్తాయి. అందుకని ఆ గొడవలు ఏంటి, జరగబోయేది ఏంటి, దాన్ని సరిదిద్దుకోవటం ఎలాగా, ఇవన్నీ కూడా మాట్లాడకుండా ఇవాళ ఇక్కడ ఈ అభ్యర్థుల మార్పు గురించి ఓహో ఆహా అనుకుంటే చాలా ఆనందిస్తున్న స్థితిలో ఇది ఒక కేసినేన నాని ఎగ్జిట్ అనేది ఒక పెద్ద కుదుపు. అదేవిధంగా వీళ్ళ యొక్క ఫ్యామిలీ బయటికి వెళ్ళిపోవడం అనేటువంటిది ఇంకొక పెద్ద కుదుపు. ఇంకా ఇవన్నీ వరుసగా మొదలవుతూ ఉంటాయి. ఇది తెలుగుదేశం పార్టీకి ఎదురయ్యే సవాళ్ళు. ఎస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.